राष्ट्र मुख्यमंत्री केसीआर रेंडु नालकल धोरणी तो रैतुलनु मोसं चेस्तुन्नारनि रुद्रंगि मंडल शाख बीजेपी अध्यक्षुलु पडाल गणेश अन्नारु। मंगळवारं रोजुन राष्ट्र रैतुलु पंडिंचिन यासंगि वरि धान्यान्नि राष्ट्र प्रभुत्वमे कोनुगोलु चेयालनि कोरुतू तहसीलदार कार्यालयंलो भारतीय जनता पार्टी नेतृत्वंलो विनति पत्रं समर्पिंचारु। अनंतरं पडाल गणेश तो पाटु पलुवुरु बीजेपी नेतलु मात्लाडुतू गत 7 संवत्सरालुगा प्रति वरि गिंज మేమే కొంటామని ప్రగల్భాలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు। రైతులకు ఉచిత ఎరువులు ఇస్తాని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు। కేసీఆర్ వల్ల రాష్ట్ర రైతులకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు। ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు మానుకొని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నంద్యాలపు వెంకటేష్, జిల్లా నాయకులు వడ్ల నారాయణ, अल्लूरी अशोक रेड्डी, किसान मोर्चा अध्यक्षुडु अल्लूरी रवींदर रेड्डी, एसी मोर्चा अध्यक्षुडु गसिकंटी सुरेश, उपाध्यक्षुडु गड्डम गणेश, गड्डम रवि, नेवूरी किशन, पडाल प्रसाद, पडाल सुरेश, नेवूरी शेखर, माडसिटी रवि तदितरुलु उन्नारु। सीआर गारु ऊटको माट मात्लाडुतु रैतुलनु अयोमयानिकि गुरि चेस्तुन्नारु। ఒకసారేమో కొనుగోలు సెంటర్లే ఉండాయి అంటాడు, ఒకసారేమో ప్రతి చివరి గింజ వరకు మేమే కొంటున్నాం అని చెప్పంటాడు। గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మీరు ప్రతి సంవత్సరం మేమే చివరి గింజ వరకు కొంటున్నానని హామీ ఇచ్చిన మీరు మరే ఈ సంవత్సరం ఎందుకు కొనట్లేదు? గతంలో కేంద్రం నుంచి మేము ముడిబియ్యం ఇవ్వని చెప్పని లెటర్ ఇచ్చింది నిజమా కాదా? రైతులందరూ అవగాహన చేసుకొని అర్థం చేసుకుంటున్నారు। కేంద్రంలో మీరు మేము ముడిబియ్యం ఇయ్యం రారైసే ఇస్తామని చెప్పని లెటర్ ఇస్తారు, మళ్ళా ఇక్కడికి రైతులను మధ్యపెడుతూ కేంద్రం వడ్లు కొంటలేదని చెప్పని రైతులకు ఇక్కడ మీరు చెప్పడం ఇది సరైంది కాదు। ఒక గౌరవమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సీట్ మీద కూర్చోండి తలవ మాట మాట్లాడడం, రెండు నాలుకల దూరంతో మాట్లాడడం సరైన రీతిలో లేదు। మరి మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో లేనటువంటి ఈ ఒక వడ్లు కొనుగోలు విషయంలో మన తెలంగాణకి ఎందుకు వచ్చింది? నువ్వు దోసుకునుడు దాసుకునుడు అన్న ఉద్దేశం మీనే ఉన్నావు గానీ రైతుల బాగోగులు చూడడానికి లేవు నువ్వు। మరి రైతులు ఆర్గాల కష్టపడి పంట చేతికొస్తున్న సమయంలో మరి పంట ఏం చేసడమని అయోమయం గురై రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది। మరి ఎవరు కూడా అలాంటి చేసుకోవడానికి వీల్లేదు। ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళల రైతుకు అండగా ఉంటుంది, వీళ్ళు కొంటరా కొనరా అని చెప్పని మేము ఇయాల ఈ ఉద్దేశంతోనే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది। రానున్న రోజుల్లో రైతులు మీ గుణం తెలుసుకున్నారు, ఒకరి కుటుంబానికి ను మెయిల్ చేస్తున్నా తప్ప రాష్ట్రంలో ఏ రైతుకు గాని ఏ వ్యక్తికి గాని ను చేసింది ఏం లేదు। గతంలో ప్రగతి భవనంలో ను పెట్టుకున్న మీటింగ్ కూడా రైతులను పిలుచుకొని ఏమొ చెప్పినావు, రైతులకు ఉచిత ఎరువులు ఇక దేశాన్ని కదిలించడానికే కేసీఆర్ పుట్టిండేమో అని చెప్పి హామీ ఇచ్చినావు, మరి ఒక్కసారైనా ఉచిత ఎరువులు ఇచ్చినావా రైతులకు అని చెప్పని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం। వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులని నమ్మించి మోసం చేస్తూ గత 7 సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో దేశం ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతుంటే ఇయాల తాగుబోతు ముఖ్యమంత్రి ఊటకో మాట మాట్లాడుతూ ఒక శాసనసభలో ఒక దేవాలయమైనటువంటి శాసనసభలో నిండు సభలో రెండు రకాల మాటలు మాట్లాడతాడు। ఇయాల వరి వేస్తే ఊరి అన్నటువంటి కేసీఆర్ రెండు రకాల మాటలు మాట్లాడతాడు। ఇయాల వరి వేస్తే ఊరి అన్నటువంటి కేసీఆర్ ఒక సందర్భంలో వరి వేయాలని చెప్పి చెప్తాడు, ఒక సందర్భంలో వరి వేస్తే ఊరి అని చెప్తాడు। ఈరోజు వరి వేయొద్దు, వరి వేస్తే మీకు రైతు బంధు కట్ చేస్తామని చెప్పి ఇయాల మీ తత్తున వ్యవహరించినటువంటి మెదక్ కలెక్టర్ వెంకటరామిరెడ్డితోని రైతులని జైలుకు పంపిస్తానని మాట చెప్పించినటువంటి కేసీఆర్ మళ్ళీ ఇయాల ఇదే రైతుల్ని వాటుకోవాలని చెప్పి మాట్లాడతాం। ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా నిన్నటికైనా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ప్రకటన, ఏమని చెప్పింది, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా మేము ముడి బియ్యం తీసుకోవట్లేదు, ముఖ్యంగా మీరు మాట్లాడుతున్న పంజాబ్ రాష్ట్రంలో ఇన్నడు కూడా ఇప్పుడు మేము ముడి బియ్యం తీసుకోవట్లేదు, రారైసే తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు। ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర రైతుల్ని మోసం చేస్తున్నావు, నీకు చేతనైతే వడ్లు కొను, లేదంటే గద్దె దిగు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రైతుల పక్షపాతిగా రైతుల వెన్నంటి ఉండి ఈ వడ్లు కొనే బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల నేతృత్వంలో ముందుకు పోతాం, లేకపోతే నీ పంతం పడతామని ఈ సందర్భంగా హెచ్చరిక జారిస్తున్నాం। అట్లాగే ఇవాళ వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు
వేల కోట్ల అప్పులు చేసినావు మొత్తం నీ నలుగురు కుటుంబ సభ్యుల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు ఇయల్లా తెలంగాణ రైతులను వరేయొద్దంటావు ఎందుకు కట్టినావు కాళేశ్వరం ప్రాజెక్టు ఇయల్లా రైతులను ఎందుకు వరేయొద్దంటున్నావు నీ మాటలు నమ్మి 50% ప్రజలు రైతులు వరేయలేరు ఈ చేసినటువంటి సగం రైతుల వరి కొనడానికి నువ్వు ఢిల్లీ పోయి ధర్నా ఇస్తావా